శాస్త్రం చెప్పినమాట నవగోప్యాలు. మనిషి 9 విషయాలు రహస్యంగా ఉంచాలి, చెప్పకూడదు. ఆయుర్దాయం చెప్పకూడదు, జాతకం తెలిసినా సరే. వయస్సు కూడా చెప్పకూడదు, 6 నెలలు అటు ఇటుగా చెప్పాలి. అందుకే మన ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. 6 నెలలు ఏం కాదు, 6 ఏళ్ళు ఎక్కువ చెప్పి, 6 ఏళ్ళు తక్కువ చెబుతారు, ఎక్కువ చెప్పు. వయస్సు చెప్పకూడదు పూర్తిగా, జీతం చెప్పకూడదు. చెప్పకూడదు అన్నప్పుడు ఎదుటి వాళ్ళని అడగకూడదు. జీతం తక్కువ ఉందనుకో ఇంతేనా అంటాడు, ఎక్కువ ఉందనుకో అప్పు అడుగుతాడు. అందుకే జీతం ఎందుకంటే ఏదో సరిపోతుంది అంతే, చెప్పకూడదు అలాగా. నవగోప్యాలు మనం ఇవాళ అదే చెబుతున్నాం, అదే పూజ కొడుతున్నాం. అదే నీ ఇంజనీరింగ్ ప్రత్యేకత ఏమిటంటే నువ్వు కనిపెట్టిన విషయం చెప్పు, నువ్వు సాధించిన విషయం చెప్పు, అప్పుడు ఖచ్చితంగా మెలుకుతూ ఉంటావు. అందుకని ఆ జీవ కూడా చెప్పి పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో లేడండి అంటే ఆయన చాలా ఆనందించి, గురువుగారు ఒరే నువ్వు ఒక్కడవే మెడిసిన్ పాస్ అయ్యావురా, మిగిలిన వాళ్ళంతా మళ్ళీ మార్చి సెప్టెంబర్ రాసుకోవలసిందే ఆయన అని వాళ్ళు ఒక్కడికి సర్టిఫికేట్ ఇచ్చి వదిలేసాడమ్మా. ఇప్పటికీ మీరు అనంతపురం పట్నం సహా ఆయుర్వేద దుకాణాలు ఉంటే వెళ్ళి చూడండి, జీవక ఆయుర్వేద నిలయం, జీవక ఆయుర్వేద నిలయం అని ఉంటాయి. ఆ జీవకుడు అంత గొప్పవాడు, అంత సూక్ష్మమైన మూలాలు పట్టుకునే విధంగా మీరు తయారు కావాలమ్మా. నా ప్రవచనం లక్ష్యం అది, నా ప్రసంగం లక్ష్యం అది. మీ విద్య మూలాల్లోకి వెళ్ళండి, మీ విద్య మూలాల్లోకి వెళ్ళండి. ఒకవేళ వెళ్ళగానే సరిపోలేదు, ఇవాళ ఉద్యోగం, ఇవాళ ప్లేస్మెంట్ కూడా ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు వేయిస్తామని చెబుతున్నారు, అది వాళ్ళ పని కాదమ్మా. వాళ్ళు ఎలా వేయిస్తారండి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళ పని చదువు చెప్పడం. అందుకని ప్లేస్మెంట్ ఏమిటండి, ఉద్యోగాలు వాళ్ళు ఇప్పిస్తారా? దాని కోసం కూడా ఆ పేరెంట్స్ వాళ్ళనే అడుగుతుంటే వాళ్ళు ఏదో కంపెనీల వాళ్ళతో ఒప్పందం పెట్టుకుని చాలా తెలివైన వాళ్ళు ముందు వేయిస్తున్నారు, తర్వాత తీసేస్తే తీసేయని ఇష్టం అని చెబుతున్నారు. చాలా మోసాలు జరుగుతున్నాయి, అందులో నేను చెబితే బాగుండదు. ఇంకా ఎందుకు ఈ నాటకం? వాళ్ళు ఎవరండి ఉద్యోగం? మన ఉద్యోగం మనం సంపాదించుకోలేవా? మన ప్రతిభ ఉంటే మనం బతకలేవా? ఆ మన ప్రతిభను ఆధారంగా చేసుకుని బతకాలి నేను. అలా బతకగలిగితే ఖచ్చితంగా ఉంటాం.